విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని విజయనగరం జిల్లా కోమరాడ మండల కేంద్రంలో సిఐటియు నాయకుడు కొల్లి సాంబమూతి ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని అలాగే నల్ల వ్యాపార సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కోమరాడ మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద ధర్నా కొనసాగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామన్న ఆలోచనని వెంటనే విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివన్ నాయుడు, శ్రీను, అప్పల స్వామి, వెంకట్రావు, సత్యం, శ్రీనివాసరావు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పరిపాలనలో ఈరోజు ప్రజలకి, కార్మికులకి, వ్యాపార కూలీలకి ఎవరికి రక్తం లేకున్నా పోతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రైతులకు ఇబ్బందికరమైన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి కార్పొరేట్లకు అనుకూలంగా పడబెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న నల్ల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గడిచిన 80-90 రోజులుగా ఢిల్లీ సరిహద్దులు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అలాగే నేటికి 170 మంది కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు అని పేరుగాంచిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఒకవైపు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇది చాలా నియమని తెలియజేస్తున్నాం. దీనివల్ల వేలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అలాగే 64 గ్రామాల ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. 25 ఎకరాల భూమిని కూడా ఈరోజు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య పెరిగి ఈరోజు విస్తృతంగా ప్రజలు, కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఏదైతే ప్రైవేట్ పరం చేస్తామంటున్నారో విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం ఆపాలి, రైతులకు ఇబ్బందికరమైన నల్ల చట్టాలను రద్దు చేయాలి, ఆ విధంగా ప్రైవేట్ పరాలన్నీ కూడా ఆపాలని తెలియజేస్తున్నాం. ఇప్పటికే పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేటు రోజు రోజుకు పెంచుతూ ప్రజలపైన విపరీత భారాలు మోపి ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి భారాలు నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలి, పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించాలి, అలాగే ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం ఆపాలి, రైతులకు ఇబ్బందికరమైన చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఆ విధంగా భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు ప్రైవేట్ పరాలు ఆపాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబూర్తి, సిఐటి మండలాయకులు, కొమరాడ.